నువ్వు బయటికెళ్లి మందు ముట్టుకుంటే నా శవాన్ని చూస్తావు. అమ్మా, నీకు కూడా ఏదైనా జరిగినది జరిగితే కుటుంబం మొత్తం చిన్న భిన్నమైపోతుంది. ప్రేమ్, దిస్ ఇస్ జాను. ఐఎమ్ ఇన్ బిగ్ ట్రబుల్ ప్రేమ్. మా డాడీ నాకు వేరే వాళ్లతో రేపు మ్యారేజ్ చేయాలని చూస్తున్నారు. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అర్షిత్ చంద్ర కూతురు మన చేతుల్లో ఉంటే పూరా బిజినెస్ ఫీల్డ్ నే రూల్ చేయొచ్చు. నేను వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్తే ప్రేమ్ నన్నే తలుచుకుంటూ జీవితాంతం బాధపడుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అది నేను చచ్చిపోతే నేను ఇక లేను, ఎప్పటికీ రాలేనని కనీసం తన ఆలోచనలైనా తనని మార్చేస్తే మరో కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడు. సారీ అక్క, సారీ ప్రేమ్, సారీ మమ్మీ. అమ్మా జాను, నాన్న త్వరగా తీసుకురమ్మంటున్నారమ్మా, పద వెళ్దాం. రామ్మా, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు ఈ పనికి మాలినోడి పెళ్లికి నేను ముందు రెడీ అవ్వాల్సి వచ్చింది. కానీ వీళ్ళేమో ఇంకా రెడీ అవ్వలేదు. చివరిలోనేమో ముహూర్తం టైం అయిపోయిందని ఆ పంతులు గారు హడావిడి చేస్తారు. ఊర్ని రాత్రంతా కుడి తగినట్టు తాగి మళ్ళీ పొద్దున ఈ పని ఏంట్రా సార్? నైట్ అంతా తాగారు కదా సార్, ఇప్పుడు పెళ్లి పెట్టుకుని మళ్ళీ తాగకపోతే ఏమైంది సార్? సజెషన్ ఇస్తున్నావా, ఆర్డర్ చేస్తున్నావా? అయ్యో, మీకు ఆర్డర్ ఇచ్చే అంతటి వాడిని కాదు సార్, ఏదో మీ హెల్త్ పాడవకూడదని సలహా ఇస్తున్నాను అంతే. నా హెల్త్ గురించి నువ్వు బంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దరిద్రం ఎంత మాట అన్నాడేంటి సార్? వంగ పెట్టుకోవడం కదా సార్, బెంగ, బెంగ పెట్టుకోవటం. ఓ, ఐ సెడ్ వంగ ఇన్స్టెడ్ ఆఫ్ బెంగ. తోడా మిస్టేక్, తోడా అడ్జస్ట్ కరో మూర్తి. తోడా కదరా సన్నాసి, మొత్తం మీనింగే మార్చేసి తెలుగును కూని చేస్తున్నావు కదరా. అయినా నాకు ఈ డ్రింక్ టానిక్ లాంటిది, ఇది ఉంటేనే నా బాడీ మూవ్ అవుతుంది. మీరు ఆక్సిజన్ లేకుండా ఎట్లా బతకలేరో లైక్ వైజ్ ఐ కాంట్ లివ్ వితౌట్ దిస్. వీళ్ళు బాగుపడే లక్షణాలు ఒక్కటి కూడా లేవు. శాండీ, అప్డే రెడీ అయిపోయావా? వెరీ నైస్ మ్యాన్. ఏంటి శాండీ అలా చూస్తున్నావు? నువ్వు ఈ శారీలో సూపర్బ్ గా ఉన్నావు. అందరూ నిన్నే పెళ్లి కూతురు అనుకుంటారేమో, నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఒకటి విప్పాలని ఉంది. క్యా హుయా, ఆప్ లోగ్ ఐసా క్యూ దేఖ్ రహే హో? నేను ఏమి అన్నాను? ఒకటి విప్పాలని ఉంది అన్నాను. ఈజ్ దేర్ ఎనీ మిస్టేక్ ఇన్ దట్? ఓ, నౌ ఐ గాట్ ఇట్. ఓ, ఇన్స్టెడ్ ఆఫ్ చెప్పాలని ఉంది ఐ సెడ్ విప్పాలని ఉంది, రైట్? అరే, వన్ లెటరే కదా, అడ్జస్ట్ కరోనా. సరే, ఇట్స్ ఓకే. ఇంతకీ ఏమి చెప్పాలని ఉంది? లగ్తా హే కి ఆస్మాన్ సే ఫరిష్తా ఉతర్ కర్ ఆయే హే సంగ్ నే మర్మరానే. మహబూబ్ హే తేరీ సూరత్ నజర్ సే గిర్ గయే సబ్ మక్సూరత్. వాహ్, క్యా సాడీ హే తేరీ, ఔర్ క్యా శకల్ హే తేరీ. మే తో బస్ మర్ గయా తేరీ ఖూబ్సూరత్ మే పడ్కర్. హలో, ఆప్సే హీ బాత్ కర్ రహా హూ. ఆప్ బహుత్ బహుత్ అచ్చే లగ్ రహే హో ఆజ్. హే, స్టాప్ స్టాప్ స్టాప్. నువ్వు ఇప్పుడు పొగడాల్సింది నన్ను కాదు, నీకు కాబోయే భార్యని. చలో, వాళ్ళు కూడా టెంపుల్ కి స్టార్ట్ అవుతున్నారంట. మూర్తి, మన వాళ్ళకి కూడా రమ్మని చెప్పావా? చెప్పాను మేడం, కానీ పెళ్లి దగ్గరికి ఆ రౌడీ గాళ్ళు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సినిమాలు చూడలేదా మూర్తి? పెళ్లి క్లైమాక్స్ లో ఎవరో ఒకరు వచ్చి స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంటారు కదా, అలాంటి సిచ్యుయేషన్ రాకుండా ఉండాలి అని మన వాళ్ళని పిలిపించమని చెప్పాను. ఓ, ఓకే మేడం, ఇప్పుడు అర్థమైంది, తీసుకొచ్చేస్తాను. మీరు పదండి రా. కమ్ కమ్. ఈ తాగుబోతోడికి, ఆ డబ్బు పిచ్చి మా మేడంకి,
ఏమి కాంబినేషన్ ఏమో నాకేమీ అర్థం కావట్లేదు. సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో అటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా నేనేం చేసినా నీ మంచి కోరే చేస్తాను. ఏయ్, రొడ్డానని బాబేయించాలనుకున్నావా ఏంటి? ఏంట్రా బండి నడపడం? సారీ భయ్య. సారీ ఏంటి సారీ? కొంచెం ఉంటే నీ బండి నా కారు గుద్దేది. సారీ, చూసుకోలేదు. ఏం చూసుకోలేదు? ముందు బండి నడుతుంది నీ కారుకి. తీ. స్టార్ట్ అవట్లేదు భయ్యా, ఒక్క నిమిషం. ప్రేమ్, చాలు. తీస్తున్నాను భయ్యా. పక్కన పెట్టు. జాను, నీకే చెప్పేది. నువ్వు వాణ్ణి పిలిస్తే ఇదే స్పాట్ లో వాణ్ణి షూట్ చేసి పారేస్తాను. రై, పోనీరా. డాడీ, ప్లీజ్ డాడీ. మూ. చూడు జాను, ప్లీజ్ డాడీ. నేనేం చేసినా నీ మంచే చేస్తానన్ను గుర్తించాలి. मुझे माफ कीजिए भगवान, నీకు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా డ్రింక్ చేస్తావేంటి? ఇక్కడ అక్కడ అని ఏమీ లేదు. పూరా దునియామే ఎక్కడా ఉన్నా ముజే డ్రింక్ చాహియే. బార్ బార్ బోలే తో సమజ్ మే నహీ ఆ రా.
షాదీ చేసుకునే టైంలో డ్రింక్ చేస్తే ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఎవరికి తెలియకుండా నేను హ్యాండిల్ చేస్తాను. నువ్వు బాధ పడుకో. క్యా అందరూ అలా చూస్తూ ఉన్నారు? ఈజ్ దేర్ ఎనీ మిస్టేక్ ఇన్ దట్ సార్? అది బాధ పడుకో కాదు, బాధపడకు అనాలి. ఓ, ఇన్స్టెడ్ ఆఫ్ పడకు ఐ సెడ్ పడుకో. చిన్న మిస్టేకే కదా, అడ్జస్ట్ కారో. చిన్న మిస్టేకే రాదవా, మొత్తం మీనింగే మారిపోతుందిరా. నమస్తే. నమస్తే అగర్వాల్ జీ. నమస్తే. అయ్యో, గాడ్ బ్లెస్ యు. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి కదా? నాకు మంచి ఫిగర్ని సెట్ చేశావు. కంట్రోల్ యువర్సెల్ఫ్. అందరూ వచ్చేసినట్టేనా అర్చిత్ గారు? నేను బయట వాళ్ళని, క్లోజ్ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని కూడా ఇన్వైట్ చేయలేదు అగర్వాల్జీ. మనం ఇంత హడావిడిగా టెంపుల్లో పెళ్లి చేస్తూ అందరిని ఇన్వైట్ చేయడం ఎందుకులే ఆగిపోయాను. చాలా మంచి పని చేశారు. యాక్చువల్లీ చాలా గ్రాండ్గా, చాలా ప్లాన్డ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సింది, కానీ ఆ ప్రేమ్ గార్డ్ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఇలా చేయాల్సి వచ్చింది. వచ్చే దారిలో కూడా మధ్యలో ఎదురయ్యాడు. వాట్? అవునా? బట్ వాడు మమ్మల్ని చూడకపోవడంతో అక్కడ ఎటువంటి ఇష్యూ జరగలేదు. ముహూర్తం టైంకి షాదీ జరిగిపోతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. త్వరగా వెళ్దాం, పదండి. రే, మీరు ఇక్కడే ఉండి, ఎవరూ రాకుండా చూసుకోండి. మ్యారేజ్ చాలా పీస్ఫుల్గా జరిగిపోవాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. ప్లీజ్ కమ్. పదండి రా విజయ్. ఈ సరిలో సూపర్గా ఉన్నావు. ప్రపంచంలోకి వచ్చిన నాకు ఫస్ట్ పరిచయమైన వ్యక్తి ప్రేమ్. తన పేరు తెలియకుండానే తనతో చాలా దూరం ప్రయాణం చేశాను. చాలా అనుభూతులు పంచుకున్నాను. చాను నుంచి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. ప్రేమ్, దిస్ ఈస్ చాను. I am in big trouble, Prem. మా డాడీ నాకు వేరే వాళ్ళతో రేపు మ్యారేజ్ చేయాలని చూస్తున్నారు. బట్ నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు. నాకు నువ్వు కావాలి ప్రేమ్. నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను ప్రేమ్. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ప్లీజ్ ప్రేమ్, నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. లవ్ యూ ప్రేమ్. చానుకి పిల్ల. ప్రేమ్, ప్రేమ్, రాత్రంతా ఆశ్రమానికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? నీ ఫోన్ కూడా కలవట్లేదు.
ఏంటి ప్రేమ అలా ఉన్నావు, ఏమైంది? నిన్నే అడిగేది, ఎందుకు అలా ఉన్నావు? చానుకి పిల్లంట తాతయ్య. ఏంటి బాబు నువ్వు అనేది? అవును తాతయ్య, ఈరోజే తనకి గుళ్ళో పెళ్లి చేయబోతున్నారంట. మెసేజ్ చేసింది. అయిపోయింది తాతయ్య, అంత అయిపోయింది. ఎన్ని రోజులుగా జాను నా మీద చూపించిన ప్రేమని చూసి చాలా సంబరపడిపోయేవాణ్ణి. ప్రపంచంలో నా అంత గొప్ప అదృష్టవంతుడు లేడు అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు తనతో పాటు తన ప్రేమ కూడా దూరం అయిపోతుంది తాతయ్య. ఎందుకు దూరం అయిపోతుంది? ఎలా దూరం అయిపోతుంది? వాళ్ళ నాన్న పెళ్లి చేస్తారని తీసుకెళ్తే సరిపోతుందా? ఆ అమ్మాయికి ఇష్టం లేదని చెప్తోంది కదా, నిన్ను వచ్చి తీసుకెళ్ళమని మెసేజ్ చేసింది కదా, పద వెళ్దాం. ఏంటి ప్రేమ? లేదు తాతయ్య, నేను రాలేను. ఎందుకు? ఏమైంది? చానుకి నేను కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది తాతయ్య. తన మంచితనం ముందు, తను నా మీద చూపించిన ప్రేమ ముందు, తన స్టేటస్ ముందు నేనెందుకు పనికిరానేమో అనిపిస్తుంది. తను అన్ని కోట్ల ఆస్తులకు వారసురాలయ్యుండి కూడా నేను ఎన్నోసార్లు తన గురించి తక్కువగా మాట్లాడాను, కానీ తను ఏనాడు గర్వం చూపించలేదు. తను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటే అది అలుసుగా తీసుకుని నేను నా ఆనందం కోసం ఇంకా నా వెంట పడేలా చేసుకున్నాను. నేను చేసుకున్న దానికి నాకు ఇది జరగాల్సిందే తాతయ్య. ఏమిటి ప్రేమ, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. జాను తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్తోంది కదా, ముందు వెళ్ళి ఆ పెళ్లి ఆపుదాం పదా. లేదు తాతయ్య, తన నా మీద ప్రేమతో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పుండొచ్చు, కానీ ఎవరూ లేని ఈ అనామకుణ్ణి చేసుకునే కంటే వాళ్ళ నాన్న చూసిన తన స్థాయికి తక్క సంబంధం చేసుకుంటేనే సుఖంగా ఉంటుంది తాతయ్య. ఏంటయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ప్రేమించిన వాడిని కాకుండా వేరెవరినో చేసుకుని ఆ అమ్మాయి ఎలా సుఖంగా ఉంటుంది, నువ్వెలా సంతోషంగా ఉంటావు? పదా ముందెళ్ళు ఆ అమ్మాయిని తీసుకొద్దాం, పదా రా. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచిః. విశ్వం విష్ణుర్వషిట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. పెళ్ళంటే ఇదేనమ్మా? పెళ్ళంటే సంతోషంగా చేసుకోవాలి, కానీ ఇలా కన్నీళ్లు సాక్షిగా మెడ వచ్చి తాళి కట్టించుకోవాలా? అందరు ఆడపిల్లలాగే నాకంటూ ఒక మనసు ఉంటుంది కదమ్మా. డాడీ అది ఇల్లు అర్థం చేసుకోవట్లేదు. సంభవో భావనో భర్త ప్రభో ప్రభురీశ్వర స్వయం భూశంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధనో ధాత విధాత ధాతురుత్తమ. పంతులు గారు అన్ని సక్రమంగా ఉన్నాయి కదా? అన్ని సవ్యంగానే ఉన్నాయి. వధూవర్లు ఇద్దరిని రెడీ చేస్తున్నారా? రెడీ చేస్తున్నారండి. విజయ, పంతులు గారు చెప్పింది నీకు వినపడట్లేదా? వెళ్ళి జాను త్వరగా రెడీ చెయ్యి. హలో విజయ భాను గారు, ఇక్కడ జరుగుతోంది నీ కూతురు పెళ్ళి. కాస్త ఎక్స్ప్రెషన్ మార్చి కాస్త హ్యాపీగా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయి, వెళ్ళు. పంతులు గారు అన్ని వచ్చినట్టేనా? కొబ్బరి చిప్ప ఆకు ఒక్క కనిపించట్లేదండి. నేను పంపిస్తాను, ఉండండి. అలాగే బాబు. కరెక్టే కదా? అంతే మేడం. వావ్, ప్రిన్స్లా ఉన్నావు సాండీ.
నిన్ను ఇలా బుగ్గన చుక్కలో చూస్తుంటే నాకే ముద్దొచ్చేస్తున్నావు. ఆ మూర్తి బాగున్నాడు కదా? మేడం, మగవాళ్ళ అందం గురించి మరీ అంత ఎక్కువగా పొగడకూడదు మేడం. సర్లే మూర్తి, శాండీకి ముందు ముష్టి చుక్క పెట్టాలి. అబ్బా, ముష్టి చుక్క కాదు మేడం, దిష్టి చుక్క. ఆ ఏదో ఒకటిలే మూర్తి, పెట్టడమే కదా కావాల్సింది. నాకు అది కావాలి అనిపిస్తుంది. ఏది? జాను. తనని క్లోజ్గా చూసిన దగ్గర నుండి నాకది కావాలి అనిపిస్తుంది. షాదీ అయిపోయిన తర్వాత తను ఎలాగూ నీ సొంతం అవుతుంది కదా. షాదీ వరకు వెయిట్ చేయలేను. ఏ శాండీ, స్టాప్ ఇట్. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇంకో హాఫ్ అన్ అవర్ ఆగు, షాదీ అయిపోతుంది, ఆ తర్వాత నీ ఇష్టం. మూర్తి, మండపం దగ్గర అంతా రెడీ అయినా వెళ్ళి చూడు. అలాగే మేడం. హలో. హా హా బోలి. ఇష్టపడి ఉండొచ్చు, కానీ తనకి నేను కరెక్ట్ కాదనిపిస్తుంది. పంతులు గారు, తాళి కట్టించడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ముహూర్తానికి ఇంకా 3 నిమిషాలు టైం ఉందమ్మా. దుర్ముహూర్తం అయినా పర్లేదు, తొందరగా తాళి కట్టించండి.